హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిస్ప్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయతున్నా టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ టూ థౌసండ్ ట్వంటీ టూ రిలేటెడ్గా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే చాలామంది అడుగుతున్నది బ్రో మాకు పాలిసెట్లో థర్టీ మార్క్స్ వస్తున్నాయి అంటే థర్టీ మార్క్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ పాలిసెట్లో సీట్ వస్తుందా రాదా ఇదే అయితే అడుగుతున్నారు దీనికి నా ఆన్సర్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సీట్ అనేది వస్తుంది కాకపోతే దాని రిలేటెడ్గా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట కాబట్టి దాని గురించి వాళ్ళ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం దాంతోపాటు ఏదైతే ఒక థర్టీ మార్క్స్ వచ్చాయని ఎవరైతే ఫీల్ అవుతుంటారో వాళ్ళు ఎలాంటి ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు ఏంటి అన్నది కూడా నేను క్లారిటీగా వాళ్ళ వీళ్ళు డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ పాలిసీ టూ థౌసండ్ ట్వంటీ టూ రిలేటెడ్గా ఏదైతే మనకు ఫైనల్ కే అనేది వచ్చేసిందో ఫైనల్ కి తర్వాత చాలా మంది బ్రో మాకు థర్టీ వస్తున్నాయి మరి మాకు సీట్ వస్తుందా దీని గురించి అయితే అడుగుతున్నారనమాట అందరికీ నేను ఇస్తున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు థర్టీ మార్క్స్ వచ్చినా సీట్ అనేది వస్తుంది ఇక్కడ థర్టీ మార్క్స్ అనేది మినిమం క్వాలిఫై మార్క్స్ కాబట్టి థర్టీ మార్క్స్ వచ్చినా మీకు ఏదో ఒక ర్యాంక్ అనేది వస్తుంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ర్యాంక్ అయితే ఏదో అయితే ఉంటుంది ఇక్కడ ఎవరికైతే ర్యాంక్ వచ్చింటుందో వాళ్ళందరికీ కూడా సీట్ వస్తుంది కాకపోతే గమనించాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇస్తున్నాడు ఉన్నారు అన్నదే చాలా వరకు గమనించాల్సిన పాయింట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్తా వినండి ఫ్రెండ్స్ మనకు ఏదైతే టాప్ ర్యాంకర్స్ ఉంటారు కదా అంటే టాప్ మార్క్స్ వచ్చి టాప్ ర్యాంక్ ఉంటుంది కదా వీళ్ళు సేఫ్ సైడే ఉంటారు దాంతోపాటు ఎవరికైతే లోయెస్ట్ ర్యాంక్స్ ఉంటాయి కదా వీళ్ళు కూడా సేఫ్ సైడే ఉంటారు అలా కాకోకుండా ఎవరికైతే టూ థౌజండ్ కానీ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఈ రేంజ్లో ర్యాంక్స్ వచ్చి ఉంటాయో వాళ్ళే చాలా వరకు ఇబ్బంది పడతారు సీట్ రాకోకుండా టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వస్తుంది బట్ కాకపోతే ఎవరైతే మీడియంగా మనకు టాప్కి నియర్గా ర్యాంక్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళకి మాత్రమే సీట్ రాకోకుండా ఇబ్బంది పడతారు ఎందుకు అంటే మెయిన్గా ఇక్కడ ఏదైతే థర్టీ మార్క్స్ వచ్చారని చాలా మంది బాధపడుతున్నారో వాళ్ళు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకు అంటే ఇప్పుడు టాప్ టాప్ ర్యాంక్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఆటోమేటిక్గా బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకుంటారు వెబ్ ఆప్షన్స్లో అలాంటి టైంలో ఏమైపోతుందంటే వాళ్ళు చూస్ చేసుకున్న కాలేజ్కి వాళ్ళకి వచ్చిన ర్యాంక్ సీట్ అనేది వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరికైతే మీడియం ర్యాంక్స్ ఉన్నాయో అలా మీడియం ర్యాంక్స్ పోటీ పడి సేమ్ ఓన్లీ టాప్ కాలేజే వెబ్ ఆప్షన్స్లో పెడతారు అలాంటప్పుడు ఈ యొక్క మీడియం కాలేజెస్ ఏవైతే ఉంటాయో అందులో సీట్స్ అనేది ఖాళీగా అయిపోతాయి అలా ఎప్పుడైతే ఖాళీగా అవుతాయో ఇట్లా థర్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా లో ర్యాంక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలానో మాకు సీట్ వస్తే చాలని ఎక్కువ కాలేజ్ అనేవి ఆప్షన్స్లో పెడతారు అలా పెట్టినప్పుడు ఏమైపోతుంది అంటే ఇక్కడ మీడియం ర్యాంక్ ఉన్నవాళ్ళు టాప్ ర్యాంకర్స్ ఏ కాలేజెస్ ఉంటాయో దానికి పోటీ పడినప్పుడు కొద్దిమందికి సీట్ వస్తుంది కొద్దిమందికి సీట్ రాదు మెజార్టీ ఛాన్సెస్ సీట్ రాకోకుండా ఉంటుంది అలాంటప్పుడు ఇక్కడ ఖాళీ ఉండిపోతాయి కదా మీడియం రేంజ్ కాలేజెస్లో అలాంటి ఖాళీ ఉన్న సీట్స్ లో లెవెల్లో ఉన్న కాలేజెస్లో ఉన్న సీట్స్ అన్నీ కలిపి ఎవరికైతే థర్టీ మార్క్స్ వచ్చింటాయో వాళ్ళు ఎలానో ఎక్కువ కాలేజ్ ఆప్షన్ పెట్టింటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు సీట్ అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎవరికైతే థర్టీ మార్క్స్ వచ్చాయి మాకు సీట్ రాదు లేదంటే ఫార్టీ మార్క్స్ వచ్చాయి ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి మాకు సీట్ రాదు అని ఎవరైతే బాధపడుతుంటారో డెఫినెట్గా అలాంటి బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నేను చెప్పే ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలని చెప్పి ఒక ఫోర్ టు ఫైవ్ వీడియోస్ అయితే చేస్తా కమ్మింగ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ కనుక మీరు క్లారిటీగా చూసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ఇవ్వడం కనుక తెలుసుకున్నారు అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు సీట్ అనేది వస్తుంది ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్ టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు ఎవరైతే మనకు మీడియం ర్యాంక్స్ టూ నుంచి ఒక ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ర్యాంక్స్ ఎవరికైతే ఉంటాయో వీళ్ళే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు వచ్చిన ర్యాంకుకి టాప్ కాలేజ్ ఈజీగా వస్తాయని వాళ్ళు కేవలం ఒక వన్ టూ లేదంటే త్రీ ఆప్షన్స్ మాత్రమే ఇస్తారు కానీ సీట్ అలాట్మెంట్ అప్పుడు ఆ యొక్క వాళ్ళు ఇచ్చిన త్రీ ఆప్షన్స్ ఎవరైనా టాప్ స్టూడెంట్స్ కొట్టేసుకున్నారనుకోండి సీటు ఆటోమేటిక్గా వీళ్ళకి సీట్ అనేది రాదు కాబట్టి అట్లా చాలా కేసెస్ అనేవి ఉంటాయి అవి కమ్మింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం బట్ ఓవరాల్గా చెప్తున్నాయంటే థర్టీ మార్క్స్ వచ్చినా జస్ట్ పాస్ అయినా జస్ట్ ఫార్టీ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ మీకు సీట్ వస్తుంది మీకు సీట్ రావడం అన్నది మీ యొక్క ర్యాంకులో లేదు మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్లో ఉంటుంది మీరు ఎన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు సీట్ రావడానికి అన్ని ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఇన్ కేసు మీరు ఒక వెబ్ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి మేబీ అక్కడ మనకు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి అలా కాకోకుండా మీరు ఒక యాభై కాలేజీలు వెబ్ ఆప్షన్స్లో ఇచ్చారనుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ మీకు సీట్ వస్తుంది అట్లా కాకుండా ఒక సెవెంటీ సిక్స్టీ కాలేజ్ మీరు వెబ్ ఆప్షన్స్లో ఇచ్చారనుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు సీట్ అనేది వస్తుంది కాబట్టి థర్టీ మార్క్స్ వచ్చినా సీట్ వస్తుంది ఎన్ని మార్క్స్ వచ్చినా సీట్ అనేది వస్తుంది కాకపోతే మీరు దాంట్లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తున్నారు అన్నది మెయిన్ పాయింట్ కాబట్టి కమ్మింగ్ వీడియోస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఆ కమ్మింగ్ వీడియోస్లో ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను స్తాను ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి